तेलंगाना बीजेपी के नौ मुंतखब अरकान ने अकबरुद्दीन ओवैसी के हाथों हलफ नहीं लिया। बीजेपी के नौ मुंतखब आठ अरकान ने हुकूमत की जानिब से मजलिस के फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी को प्रोटेम स्पीकर मुकर्रर करने के खिलाफ असेंबली में मुनक़िदा हलफ बरदारी तकरीब से दूरी इख्तियार की। अकबर ओवैसी के हाथों हलफ लेने से इनकार कर दिया। पार्टी के इस फैसले से मीडिया को वाकिफ करवाते हुए बीजेपी के रियासती सदर जी किशन रेड्डी ने कहा कि इनकी पार्टी के अराकीन असेंबली हलफ बरदारी की तकरीब से दूरी इख्तियार किए हुए हैं, क्योंकि असेंबली के उसूलों के खिलाफ अकबरुद्दीन ओवैसी को प्रोटेम स्पीकर मुकर्रर किया गया है। इन्होंने कहा कि अगरचे असेंबली में कई दीगर सीनियर अराकीन भी हैं, ताहम रियासती हुकूमत ने अकबरुद्दीन ओवैसी को मुंतखब किया है। इन्होंने कहा कि इस बात की शिकायत गवर्नर से की गई है। इन्होंने कहा कि पार्टी के अराकीन असेंबली मुस्तकिल स्पीकर के इंतखाब के बाद हलफ लेंगे। आइए नाज़रीन, 20 అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బోటా బోటీ మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా కూల్పోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈ రోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రొటెం స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే మేము మజ్లిస్ పార్టీ వ్యక్తి ప్రొటెం స్పీకర్ గా నియమించడం వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఈ రోజు మేము వారితో మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడాన్ని బహిష్కరిస్తున్నామని సందర్భంగా మనవిస్తా ఉన్నాను. కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చి 3 రోజులైంది. 3 రోజుల్లోనే తన పాత అలవాట్లు, తమ పాత పద్ధతులు, బుజ్జగింపు రాజకీయాలు, శాసనసభ సాంప్రదాయాలను తుంగలు తొక్కేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. మేము ముందు నుంచి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనే విషయం చెప్పాము. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంఐఎం ఒకటని బుడదజల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు నియమావళిని ఉల్లంఘించి అడ్డదారిన దొంగదారిన మజ్లిస్ పార్టీకి సలాం చేస్తూ ఈ రోజు ఏ ప్రాతిపదికన ఆయన ప్రొటెం స్పీకర్ చేశారో తెలంగాణ ప్రజలకు తెలియాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు మరొకసారి బయటపడింది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో స్పీకర్ ఎలక్షన్స్ కూడా నిర్వహించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ వ్యక్తి నియమించి వారి సమక్షంలోనే వారి ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈ విషయాన్ని మేము ఇప్పుడు గవర్నర్ గారు కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తాం. రెగ్యులర్ స్పీకర్ గా ఎన్నికలైన తర్వాత వారు బాధ్యత చేపట్టిన తర్వాత గౌరవప్రదంగా మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మేము ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్తాం. గవర్నర్ గారికి మేము ఈ యొక్క నియామక వ్యతిరేకిస్తూ